దేవుని వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలిద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తన పదిహేను పదహారు వచనాలని ధ్యానం చేద్దాం అతను నాకు మొదటగా నేను అతనికి ఉత్తర్మి ఉండేదను అతను విడిపించి అతనికి కుప్పని చేశాను నా రక్షణ చూపించేదో దేవుని వాక్యాన్ని మనం విన్నాం ఏంటి అంటే ఇక్కడ శ్రమలో నేను తోడై ఉంటాను అతడు నాకు మొరబెట్టగా ఎవరైతే శ్రమలో ఉన్నారో అతడు మొరబెట్టగా మొర అనే పదానికి అర్థం ఏంటంటే ఏడుపు దుఃఖము కన్నీరు కార్చుట కీర్తనకారుడు ఆరు ఆరులో ఒక మాట రాస్తాడు చదువుదామా ఎంచక్క దేవుని వాక్యం మన ఎదుటి ఉన్నది దావీదు శ్రమల పాలై దీనత్వం నేర్చుకున్నాడు నలభై కీర్తన పదిహేడవ వచనంలో అలాగనే మనం చూస్తే ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే కీర్తనకారుడు ఈ విధ నేను మూలుగుచు అలిచి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలు చేయుచున్నాను ప్రతి రాత్రి కన్నీలు పెట్టాడు మొర పెట్టాడు మొర అనేటువంటిది ఏడుపుతో దుఃఖముతో వ్యసనముతో కూడుకున్నటువంటిది అంగలార్పుతో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు అతనిని విడిపించడానికి శ్రమ అనేటువంటిది ఏంటంటే ఇంకెవరి చేత కాకుండా ఉండేటువంటిది శ్రమ అన్నటువంటిది ఏంటంటే పోయిన వ్యక్తి రిటర్న్ రాకుండా ఉండేటువంటిది శ్రమ అంటే ఏంటంటే గుంటలో ఉన్నటువంటి ఏసేపు ఆయన దినం ఆ రోజే సమాప్తమవుతుంది అనుకుంటూ ఉన్నారు కానీ దేవుడు ఏసేపు మొరబెట్టినా మొరను ఆలకించి గుంటలో నుంచి తీశాడు దేవుని వెళ్ళారా గుంటూలో నుంచి ఎప్పుడైతే బయటికి తీయబడ్డాడో మరొక్క శ్రమ ఆయనకి ప్రారంభమైంది అదేంటంటే బానిసత్వంగా ఆ దినాలలో పశువులను కోసినట్టుగా పశువులను అమ్మినట్టుగా గేదెలను అమ్మినట్టుగా గొర్రె మేక మందులను అమ్మినట్టుగా మనుషులు అమ్మేటువంటి దినాలవి అది ఎవరైతే అమ్ముతారో ఆయనకు ఒక గుర్తు ఉండేది ఒక చెవుకి వేసేటువంటి వాళ్ళు దాని చేత వారి ఫలానా వ్యక్తి యొక్క సొమ్ము సొత్తు అని చెప్పేటువంటి వాళ్ళు బానిసగా వెళ్ళాడు వ్యాపారస్తులైన ఇస్మాయిల్ చేతుల్లో వ్యాపారస్తుడు కొనుక్కున్నాడు కొనుక్కుని ఆయన మనుషులను అమ్మే యొక్క సంతలోనికి తీసుకుని వెళ్ళి విక్రయించాడు ఇక శ్రమ అనేటువంటిది ఏంటంటే దానియాలు ఇంకా గుహలోకి దించినప్పుడు సింహాల నోట్లో ఉండిపోతాడు చనిపోతాడు ఆయన అవయాలను చిదిగిపోతాయి అనుకున్నప్పుడు ఆ శ్రమలో నుంచి ప్రార్థన చేసినప్పుడు దిగేటప్పుడు దేవా నీ ఎదుట నేను అతి ప్రియుడుగా ఉంటిని నిష్కలంకుడుగా ఉంటిని నీ దృష్టిలో నేను నిర్దోషిగా ఉంటిని నీ దృష్టిలో నేను నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసి ఉంటిని అని ఏడుస్తూ ఆ గుహలకు దిగినప్పుడు దేవుడు కన్నీళ్ళు పెట్టడం చూసి ఆ గుహలో నుంచి ఆ శ్రమలో నుంచి సింహపుల నోళ్లలో నుంచి విడిపించాడు దేవుని బిడ్డ శ్రమ అంటే ఏంటంటే మరణపు లోయలో ఉండి మరణములోనే ఉండి జీవంలోనికి దాటుకునేదే శ్రమ అనేటువంటిది క్షద్రక్ మేష కబ్బద్నిగోలు వారి జీవితాలను మనం ఒకసారి చూస్తే వాళ్ళ వయసు చాలా చిన్నది వారి జీవితాల్లో క్రీస్తుకి మొదటి స్థానం ఇచ్చారు వారి జీవితాల్లో తల్లిదండ్రులు కోల్పోయారు బానుసులుగా పట్టుకొని వచ్చారు అయినప్పటికీ వీరిలో ఉన్న తేజస్సు జ్ఞానం వారిలో ఉన్న ఉత్తేజం వారిలో ఉన్నటువంటి ఆ దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి వారి ఆ దేశపు రాజులకు వారి మీద మక్కువ పుట్టించి ఆ కల్దీలు విద్యను నేర్పించి అందులో శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ దేశ భాషలను నేర్పించి కాలజ్ఞానాన్నంతా కూడా తెలియజేసేటువంటి మర్మాలు కలిగినటువంటి విద్యను బోధించారు సో అంతటితో ఆ రాజుగారికి ఈ ముగ్గురి మీద చాలా సదుప్ర సదాభిప్రాయం ఉంది వారి బొమ్మకు మొక్కాలి ఎందుకు మొక్కాలి అంటే ఈ రాజు అన్ని ప్రాంతాలకు వెళ్ళి యుద్ధం చేసి బంగారాన్ని కొల్లగొట్టుకొచ్చాడు విస్తారమైన బంగారం ఉంది ఆరుమూర్లు వెడల్పు అంటే మన లెక్కల్లో చెప్పాలంటే తొమ్మిది అడుగుల వెడల్పు అరవై మూర్లు ఎత్తు అంటే తొంభై అడుగులు ఎత్తు వట్టి బంగారంతో చేయబడింది ఆ బంగారంతో చేయబడినటువంటి ఆ విగ్రహానికి దేశ విదేశాల్లో నుంచి అనేక ప్రాంతాల్లో నుంచి అందరూ వచ్చి ఆ గొప్ప వింత లేక ఆ ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ వస్తూ ఉంటే అందరూ ఆ ప్రతిమకి నమస్కరించాలి సాగిలు పడాలి అది ఎలాంటి ప్రాంతంలో పెట్టారంటే దూరానమదే మైదానంలో పెట్టబడ్డది ఆ మైదానము మైదానం కాకుండా ఉండే ముందు మెట్టు పల్లాలతో ఉండేది చెట్లు చామలతో ఉండేది అరణ్యంగా ఉండేటువంటిది అది సానుకూలంగా లేనటువంటిది ఆ యొక్క ప్రాంతాన్ని ప్రజల చేత ఏనుగుల చేత శుభ్రం చేయించాడు ఒకే రీతిలో మైదానంగా చేయబడింది ఆ దినాల్లోనే చాలా శ్రద్ధ తీసుకొని అన్ని దేశాల నుండి వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండే స్థలంలో ఆ ప్రతిష్ట చేయడానికి ఆ ప్రథమకి అన్ని కార్యాలు జరిగిపోయాయి ఆరుమూర్లు వెడల్పు అరవై మూర్లు ఎత్తు తొమ్మిది అడుగులు వెడల్పు తొంభై అడుగులు ఐటితో బంగారాన్ని చేయించినటువంటి రాజు అన్ని ప్రాంతాల్లో కొట్టుకొచ్చినటువంటి బంగారం వీ దేశంలో ఉన్నటువంటి అన్ని స్త్రీల దగ్గర పురుషుల దగ్గర ఉండే స్త్రీ పురుషులు తారతమ్యం లేకుండా ఆ కాలాల్లో బంగారం ధరించుకునేటువంటి వాళ్ళు అంతా కూడా ఆ బంగారం అంతా కూడా పోగు చేసి ఆ రాజుగారు ఒక విగ్రహాన్ని తయారు చేశాడు ఆ విగ్రహము ఆ బాబిలన్ దేశం ఆ కల్లీల దేశంలో మెస్పటోమియాలో చాలా గొప్ప వింతగా విచిత్రంగా చిత్ర విచిత్రమైనటువంటి రూపం దాల్చి పెట్టారు దాన్ని చూడ్డానికి అనేక ప్రాంతాల్లో నుంచి గాజా నుంచి వస్తున్నారు ఇజ్రాయెల్ నుంచి వస్తున్నారు యూదా నుంచి వస్తున్నారు ఐగుప్తు నుంచి వస్తున్నారు చుట్టూ ఉండేటువంటి ఆ బాబిలోన్ దేశంలోనికి అందరూ ప్రజలు చేరి కూడి ఆనందించడానికి శ్లాసించడానికి రాజు యొక్క ఔన్నత్యాన్ని చాడడానికి చాలామంది వస్తున్నారు రాజు దగ్గరే ఇద్య నేర్చుకుని రాజు యొక్క అనుకూలంలో ఉండి రాజుకు సహాయపడవలసినటువంటి శద్ర మేష కబద్రిగోలు దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా శ్రమైనా పర్వాలేదని చెప్పేసి శ్రమలో అట్లాంటి ఇట్లాంటి శ్రమ కాదు బొమ్మకు మొక్కకపోతే శిక్ష ఏంటో తెలుసా అగ్నిగుండంలో వేయబడతారు అగ్నిగుండంలో వేసిన తర్వాత ఏ వ్యక్తి బయటికి రావడానికి వీలు లేదు అది శ్రమ శ్రమ అంటే నీకు వచ్చేది శ్రమ కాదు నీ పిల్లల్ని నీకు ఇబ్బంది పెడితే శ్రమ అనుకుంటున్నావేమో నీ భార్యనికి ఇబ్బంది పెడితే సమస్య అనుకుంటున్నామే శ్రమ అనుకుంటున్నాము లేక నీ భర్త నిన్ను తరిమేస్తే నీకు ఇబ్బంది అనుకుంటున్నావేమో దేవుని బిడ్డలారా శ్రమ అనేటువంటిది మరణపు లోయలో మరణములో మరణములో నిజంగా చనిపోతాడనేటువంటి సమస్యలు వచ్చినప్పుడే శ్రమలో ఏడ్చినప్పుడు మురబెట్టినప్పుడు దేవుడు విడిపిస్తాడని లేఖనము తెలియ తెలియచేస్తూ ఉన్నది దేవుని బెళ్ళారా శ్రమలో విడిపించడానికి శక్తివంతుడు ఎవరంటే కరుణ జాలి ప్రేమ కృప కనికరము కలిగిన మన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రిష్ పరిశుద్ధాత్ముడు త్రైత్వమైనటువంటి దేవుడు మానవాళి కన్యూలు పెడితే కరిగిపోయేటువంటి కరుణా సంపన్నుడు ఆల్ మైటి గాడ్ సర్వశక్తిమంతుడు మన దేవుడు సర్వము చేసిన వాడు దేవుడు సర్వ సృష్టిని కలిగించిన వాడు దేవుడు సమస్తాన్ని చూస్తున్న వాడు దేవుడు నిర్మించి నిర్వహించేవాడు దేవుడు ఒకే దగ్గరే రాయి కొర్రలాగా కర్రలాగా కూర్చునేటువంటి వాడు కాదు మన దేవుడు నిర్మిస్తాడు నిర్వహిస్తాడు దేవుని బెల్లారా దేవుని కొరకు నువ్వు ఒకవేళ శ్రమ పడుతున్నావేమో అది శ్రమ అనుభవం కాదని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకొచ్చే శ్రమ వ్యాధి చేత శ్రమ వచ్చి ఉండవచ్చు నీ పిల్లల ద్వారా శ్రమ వచ్చి ఉండవచ్చు నీ ఆఫీసర్ ద్వారా వచ్చి ఉండవచ్చు నీ వ్యక్తిగతంగా నీ ఎందుకు నీవు శ్రమ పడుతూ ఉండవచ్చు ఇది శ్రమ కాదు అగ్నిగుండము ఎదుట ఉన్నది ధైర్యంగా ముగ్గురు యావనస్తులు నిలబడి ఉన్నారు వీణ సంనియ విపంచక నానా విధములైనటువంటి వాద్యధ్వనుల చేత గన్ 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 మోగిస్తూ ఉంటే యవన పిల్లలు ఆ శబ్దాల వైపు కేంద్రీకరించకుండా ఆ యొక్క వీణుల వైపు చూడకుండా పెద్ద వీణ విపంచక చిన్న వీణ రకరకాలైన వాద్యధ్వనులు ఫేమస్ కలిగినటువంటి వాయిద్యాలు వాంచేటువంటి ప్రజలు రకరకాల ప్రాంతాల్లో నుంచి తీసుకొని వచ్చారు పెద్ద మైదానాన్ని తయారు చేశారు చాలా విషయాల్లో మనం ఏదైనా చిన్న శబ్దం వస్తే బయటికి వెళ్ళిపోతాం కానీ ఎంత శబ్దం వస్తున్నా భయంకరమైన శబ్దాలు కలుగుతూ ఉన్నాయి కేకలు వేస్తూ ఉన్నారు ప్రజలంతా రాణులంతా రాను పిల్లలంతా సైనికులంతా సైనిక కుటుంబాలన్నీ బారులు తీరి వారు ఉందా తగ్గట్టుగా వారు దూరాన మన మైదానంలో బారులు తీరుతూ ఉంటే వారి వారి వస్త్రాలు వారి వారి అలంకరణ వారి వారి బంగారపు చేత నేయబడినటువంటి మరి రకరకాలైనటువంటి వజ్ర వైడువుల కరికట మాణిక్య గోభేదములతో తయారు చేయబడిన రాజుల యొక్క వస్త్రాలు రంగురంగులుగా మెరుస్తూ ఉంటే నీలము కెంప రకరకాలుగా మెరుస్తూ ఉంటే చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రాంతం అంతా వాతావరణం అంతా చాలా క్రొత్త ధనంగా కనిపిస్తూ ఉంది ఆ దేశంలో ఉంటూ రాజు భోజనం తీసుకొని ట్రైనింగ్ పొంది తత్వజ్ఞానాన్ని పొంది సర్వజ్ఞానాలు నేర్చుకొని ఒక పదవిలో ఉండేటువంటి వీళ్ళు మాత్రం దేవునికి సానుకూలంగా ఉన్నారు తర్వాత ఆ లోకంలో ఉన్న ఆ రాజుకి నెప్పుగద్దునే రాజుకి వ్యతిరేకంగా ఉన్నారు రాజుకు చాలా కోపం రావచ్చు ఇన్ని రోజులు నేను భోజనం పెట్టి ఇంత తర్ఫీది ఇచ్చి ఉన్నతమైన పదవులు ఇస్తే వీరు నాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కోపం రావచ్చు కానీ ఆయన వీరి మీద ఉన్నటువంటి ప్రేమ వీరి యొక్క సత్ప్రవర్ధన వీరిలో ఉన్న గుణగణాలు ఎరిగిన వాడు గనక రాజుగారు దగ్గరికి వచ్చి మూడో అధ్యాయంలో దాని క్రింద మూడో అధ్యాయంలో మాట్లాడుతున్నారు ఉన్నారు షద్రక్ మేషక్ పద్నిగోళరా వీణా సెంపోనియా విపంచక వి ఇవన్నీ వాద్యధ్వనులు మృగుతూ ఉన్నప్పుడు ఆ బొమ్మకు నమస్కరించవాలని మీకు తెలియదా అంటే వీళ్ళ సమాధానం ఎలాగుందో చెప్పండి చదువుదాం దాని ఏళ్ళు గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి చదివితే నేను చెప్పబడినటువంటి లేఖనాలు చాలా శుభ్రంగా వ్రాయబడ్డాయి పదునాలుగు పదిహేను పదహారు పదిహేడు చదవండి మూడవ అధ్యాయము దాని గ్రంథము పదము నుంచి కూడా చదవచ్చు దాని ఏళ్ళ గ్రంథము మూడవ అధ్యాయము పదముడి నుంచి శ్రమ అనేటువంటి పదానికి నేను నిర్వచనాలు చెబుతూ ఉన్నాను దేవుని అగ్ని అగ్నిగుండంలోకి వేసినప్పుడు అదే అండి శ్రమ అంటే అగ్నిగుణములకు వేసినప్పుడు శ్రమ అయినప్పటికీ కూడా శ్రమలో వారు బాయపళ్ళ బంగపల్ల బాధపల్ల వెరవల కృంగల కృషించల కన్నీరు బెటల అంటే వాళ్ళు దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు పదిహేడు వచనంలో రాస్తాడు నెప్పకర్తనే జర్రు ఒక పెద్ద పదవిలో ఉండే రాజును పేర్లు పెట్టి పిలుస్తున్న సామానమైన పిల్లలు దేవుని మీద దేవుని మీద వారికి ఉన్న కాన్ఫిడెన్స్ దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధము దేవుని పట్ల వారికి ఉన్న శ్రద్ధ దేవునితో వారు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రతిదినము దేవుని సన్నిధి వారిని తాక్కుతూ ఉంది దేవుని వెళ్ళారా అందరిని బట్టే రాజును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ని పేరు పెట్టి పిలిచేంత స్టేజ్లో ఉన్నారు ఏమొచ్చింది రాజుకి వచనం అందుకు నెపకద్జు అత్యాగ్రహమునందునందున నందునందున క్షద్రపేషక్క వారి విషయంలో ఆయన ముఖం వికారమాయను కోపము చేత సంతోషంగా ఉండే ముఖం ముఖంలో ముఖ కదలికలు మారిపోయాయి రాజు ముఖం చూస్తున్నటువంటి షండులు రాజు చూస్తున్నటువంటి భటులు రాజు చూస్తున్నటువంటి సైన్యాధిపతి అక్కున్నటువంటి రక్షణ దళమంతా కూడా ఒక్కసారిగా క్షద్ర మేషక్క బినిగోలు వైపు చూడడం జరిగింది రాజు కోపం వచ్చినందువల్ల రాజు అత్యాగ్రహం చెందడం వల్ల ఒక అంత ఉన్నటువంటి గుండం గుండానికి చుట్టూ ఇత్తడితో కొన్ని రేకులు చేసి చుట్టూ పెట్టేశారు ఒక పదహైదు అడుగులు ఇరవై అడుగులు అంత పెద్దవి దాన్ని ఏం చేశారంటే అంతులుగా మార్చారంట దాన్ని ఏడు అంతులుగా వెడల్పు చేయబడింది ఒక అంతున్న అగ్నిగుండము ఏడంతులుగా మార్చబడింది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా వాయపడి ఉన్నద్దా ఏడంతులుగా మారినప్పుడు అందులో మండడానికి అనుకూలంగా ఉన్న ఆ కాలాల్లో దొరికే ఏదైనా కావచ్చు కట్టెలు కావచ్చు చమరు లాంటి గుజ్జు లాంటి పదార్థాలు కావచ్చు ఏదో ఒకటి మరి అక్కడ దొరికేటువంటి గంధకాలు కావచ్చు దాన్ని ఎక్కువ వెయిట్ చేశారు వెయిట్ చేసి బలార్డులు తీసుకెళ్ళి ఆ అగ్నిగుణంలెకేస్తే వాళ్ళు ఆనందంగా అగ్నిగుండంలో నడుస్తూ ఉన్నారు హాల్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి సర్వ శక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక శబ్దాలను పట్టించుకోల రాణులు రాణులు పిల్లలు వారి వయ్యారాల్ని వారి యొక్క శృంగారాన్ని వారి వస్త్రాలని వారి వాహనాలని వారు తీసుకొచ్చే తినబండారాలని అక్కడ ఉన్నటువంటి చంతలో విచిత్ర విచిత్రమైనటువంటి పరికరాలు కలిగిన అవన్నిటి వారు పట్టించుకోలేదు ఓన్లీ వన్ శ్రమలో వారు చేస్తున్నది మొర్ర దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని మొర్ర పెట్టుతూ ఉన్నారు దేవుని బిడ్డారా తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనంలో రాయబడింది ముర్రబెడితే దేవుడు ఆలకిస్తాడు నువ్వు దేవుని దగ్గర కూర్చుంటే దేవుడిని నిన్ను ఆనందంగా మారుస్తాడు నీవు మరణ స్థితిలో ఉన్నవేమో మరణ పడగలో ఉన్నవేమో నీకు శద్ర మేష కబద్దు కొంటే పెద్ద శ్రమ ఉండదు దేవుని బిడ్డ నువ్వెవరైనా సరే ఉద్యోగం పోగొట్టుకున్నావేమో తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు పిల్లలు లేరేమో దేవుడు ఇవ్వబోతున్నాడు వివాహం లేదేమో నీవు శ్రమలో ఉన్నావేమో కన్నీళ్లతో ఉన్నవేమో ఖచ్చితంగా దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు ొడ్రాలుగా ఉంటే గర్భాన్ని తెరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ నూట పద్మూడవ కీర్తన తొమ్మిదవ వచనంలో దేవుడు గర్భాన్ని తెరుస్తాడని కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనం మొరబెట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మొరబెడితే ఆయన చేసే అద్భుతాలు విడిపిస్తాను అని చెప్పాడు శద్ర మేష యబద్రిగోల్ మొరబెట్టారు ఏడంతుల అగ్నిగుండంలో హాయిగా తిరుగుతూ ఉన్నారు నెప్పగ్ నేజు కోపం అధికమై ఏడంతల గుండం వైపు చూస్తున్నాడు మలమలమల మాడి మస్సై అరుస్తూ రాజా అంటారము అనుకున్నాడు కానీ వాళ్ళు ముగ్గురు నేస్తూ నలుగురు తిరుగుతున్నారు ఆగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ అగ్నిలో పుటం వేసిన తర్వాత మేలిమ బంగారంగా వారు మెరుస్తూ కనబడుతూ ఉన్నారు నాలుగో వ్యక్తి సంరక్షణలో ఉన్నట్టుగా కనబడుతున్నారు ఆ అగ్నిని వేడిగా చేసే ఆ అగ్ని దూతే ఒకవేళ వారికి ప్రత్యక్షమై చల్లని ఏసీలాగా పెట్టిందేమో క్షద్రక్ మేషక్ అబద్నిగోలరా రండి నాయనకి అగ్నిగుండంలో నుంచి రావడానికి ఒక ద్వారం పెట్టారు ఆ ద్వారంలో నుంచి వాళ్ళ కిందకి దిగి వస్తున్నారు అక్కడ రాజ శాస్త్రజ్ఞులు ఉన్నారు రాజు వైద్యులు ఉన్నారు రాజుకు సహాయపడేటువంటి వాళ్ళు ఉన్నారు వెంటనే పరీక్షిస్తూ ఉన్నారు ఒకళ్ళు ఏమో శాస్త్రజ్ఞులేమో అంత తడివి చూస్తున్నారు రాజు వైద్యులు అయితే ఎంట్రకలైనా మారిపోయింటాయ్యా ఇంత వేడిలో ఉంటే అని చెప్పి వెంట్రకలను కూడా విధిస్తూ ఉన్నారు సర్వాంగ కౌచాన్ని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు బిడ్డారాశలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో సర్వాంగానికి కౌచం ఇస్తూ ఉన్నాడు ఒకవేళ క్రికెట్ ఆడేవాళ్ళు గాడ్ లాగా ఇక్కడ వేసుకుంటారేమో లేదంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ఇక్కడ వరకు వేసుకుంటారేమో కానీ నా దేవుడు నీ కంటికి కూడా లెన్స్ వేయబోతున్నాడు దుర్భేజమైనటువంటి కోట నీ చుట్టూ కట్టబడుతూ ఉన్నాడు కన్నీళ్లు పెట్టి మరబెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఏ నీ ఇంటికి కూడా నీ ఇంటికి కూడా ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ ఇస్తున్నాడు దేవుడు సర్వ అంగానికి నీ గోరు కూడా తెగిపోదు హలోయ్యా ఈ విషయానికి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ఎనిమిది సంవత్సరాలు పైన అధికమైన బీపీ చేత నమ్మిస్తేస్ అండి ఆమె ట్రైను ట్రాక్ మీద కూర్చుంది ట్రైను కరెక్ట్గా ఎనిమిది పదహైదు ఎనిమిదిన్నరకు వస్తుంది ఆ ట్రాక్ మీద ఆ కమ్మి మీద కూర్చుంది ఇక్కడ ఆమెను వెతికాము దొరకలేదు కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు రైలు ట్రాక్ మీద నీ బారి కూర్చుంది దృశ్యాన్ని చూపిస్తున్నాడు దేవుని వెళ్ళారా ఎలాగైతే వెళ్ళిందో అలాగే రావాలి ఈరోజు నీవు నా దేవుడవని నీవు నా శ్రమను ఎరిగిన వాడవని నాకు తెలుసు ఒకవేళ నువ్వు చంపితే నీకు స్తోత్రం కాలి గోరు కూడా తెగిపోకూడదు ఎలా గెలిందో అలాగే రావాలి అని దేవునితో సంబంధం కలిగి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వేదనతో ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన ఒకటిన్నర గంట తర్వాత ఎలాగ వెళ్ళిందో అలాగ రావడానికి ముందు జరిగిన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్న దేవుని వెళ్ళారా ట్రాక్ మీద కూర్చుంది ట్రైన్కి ఏమి కనికరం లేదు చాలా శ్రమ చాలా భయంకరమైన మరణం అది చుక్కు 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 వస్తుంది ఏమీ లెగట్లేదు అలాగే భయంకరంగా ట్రైన్ రావడం ఆ ట్రైన్లో ఏం కనికరం లేకుండా గుద్ది పడేసింది కొట్టేసింది ఒక పన్నెండు పద్నాలుగు అడుగులు దూరం ఎగిరిపోయింది ఆమె కట్టుకున్నటువంటి శారీ ఆమె కట్టుకున్నటువంటి ఆ చీర కొత్త చీర అది తుక్కు తుకూడాలైపోయింది కానీ నా భార్య శరీరానికి ఒక గోరు కూడా తెగిపోలేదని దేవుని నామంలో మీ ఎదుటిని నేను నిజం నొక్కి ఒక్కాడి ఇస్తూనే దేవుని వెళ్ళారా శ్రమ అనేటువంటిది వస్తుంది కానీ దాన్ని ఎదుర్కొనే దమ్ము క్రైస్తవులకు ఉండాలి ప్రార్థన చేయాలి ప్రభుతో మనం మమేకమై ఉండాలి దేవుని ఆజ్ఞను శిరసావహించాలి ఏ వ్యక్తికి ఏ రాజుకి ఎవరికీ భయపడకూడదు దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి దేవుని కొరకే సంబంధం కలిగి ఉండాలి దేవునితో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నీకు అద్భుతం చేస్తాడని నమ్మితే నీకెంత శ్రమైనా పర్వాలేదు ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు దేవునితో నీ సంబంధం ఏమై ఉంది అలాగా ఆమె జీవితంలో దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చాడు క్షేమంగా తీసుకొచ్చిన అవి జీవితంలో ఆ రోజు శద్రక్ మేష కపద్రిగోలు ఆ అగ్ని గుండంలోంచి దిగి వచ్చినప్పుడు ఎలాగ చూశారో వాసన కూడా తగలగొండం చూశారో అలాగ నేను కూడా పరీక్షిస్తే ఆమె కాలు గోరు కూడా తెగిపోలేదు దేవుని బిడ్డారా స్టిల్ నౌ లైవ్ ఆమె ఇప్పుడు కూడా బ్రతికి ఉంది ఆమె ఇప్పుడు కూడా నాకు సహకారిగా ఉందని నేను తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా శ్రమ వస్తుంది శ్రమలో నువ్వు మొరబెట్టాలి శ్రమలో నువ్వు తగ్గించుకోవాలి శ్రమలో దేవునితో నువ్వు మాట్లాడాలి దేవుని కొరకు బ్రతకాలి దేనికి నువ్వు భయపడకూడదని దేవుని లేఖను అని ఎదుట ఉంచబడిన దేవుని వెళ్ళారా అలాగే శద్రక్ మేష కబద్ని గోలికి బయటికి తీసిన తర్వాత ఆహారుమూర్ల వెడిల్పు అరవై మూరుల ఎత్తుండే విగ్రహం వైపు ఉన్న ప్రజలంతా ఆ ప్రతిష్ట అంతా ఆ అంగంతా గాన బజానా టికానా ఆ విపోనియా వింపోనియా సుంపోనియా రకరకాలైన వాద్యధ్వనులు ఏమయ్యాయంటే ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయాయి ప్రార్థన వీరులు ఉన్న స్థలంలో అల్లరి ఆగిపోతుంది దేవుని బిడ్లారా రకరకాల వాయిద్దలు ఉన్నాయి ఈ వాయిద్యనులు ఒకసారి మనం చూస్తే నేను చదువుతాను పద్నాలుగో వచ్చంలో ఉంది పద్నాలుగో వచ్చను మూడు పద్నాలుగు అంతటా నెప్పుగద్దు ఎదురు వారితో ఇట్లనో క్షద్ర మేష ఎబద్కో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని లేదనియు నే నాకు వినబడినది అది నిజమా వీరి మీద ప్రేమతోనే ఉన్నాడు పేర్లతో పిలుస్తున్నాడు లేదంటే కొంచెం రాజులు శాసనాలతో పిలుస్తారు పేర్లతో పిలుస్తున్నారు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో పిలుస్తున్నాడు వీళ్ళు ఏమైనా పితృరులు చెప్తున్నారేమో వాళ్ళు నిజంగా అట్లాంటి వాళ్ళు కాదనే సదుద్దేశంతో మాట్లాడుతున్నారు రాజు ఇంకేం చెప్తున్నాడంటే బాకాను పిల్లనగ్రోవి పెద్ద వీనే వీనను సుంపోనియాను విపంచకను సకల విధముల గువాధ్యధ్వనులను మీరు ఈయన సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినా ఎడల సరే ఈ వాద్యధ్వనులన్నీ ఉన్నాయి కదా ఈ ధ్వనులు వినబడుతుంటే మొక్కాలంట ఆ వాద్యధ్వనులే వాళ్ళ చెవుల్లో పెట్టుకోలేదండి ఇంకెక్కడా వాళ్ళ దేవతను పూజిస్తారు అలాంటి ఉన్నటువంటి ఈ వాద్య ధ్వనులన్నీ ఒక్కసారి మూగిపోయాయి కారణం ఏంటంటే వారి పరిశుద్ధత ముందుర వారి కన్నీరు ముందురా వారు దేవునితో వారికి ఉన్న సంబంధం ముందురా రాజ్యాలు రాజ్యాలే దూరానమైన మైదానమంతా అల్లరితో ఆటపాటలతో రకరకాల వ్యాపారాలతో రకరకాల చూపులతో ఉండే ప్రజలు ఒక్కసారి స్థన్ నిశ్శబ్దమైపోయారు అగ్ని ఏంటి అగ్నిలో వేయడమేంటి వేసిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రావడమేంటి ఇది ఎంత విచిత్రం దీని వెనక ఏమయ్యముంది వీళ్ళు కొలిసే దేవుడెవరు పరిస్థితి ఏంటి ప్రజలంతా ఈ ముగ్గురు వైపు చూడడం ప్రారంభిస్తూ ఉన్నారు నీ వైపు ఎవరైనా చూస్తూ ఉన్నారా నువ్వు చేసే అద్భుతాలను చూస్తూ ఉన్నారా నువ్వు అనేకులకు వింతగా ఉన్నావా దావిదు చెబుతూ ఉన్నాడు నలభై అధ్యాయం కీర్తన నలభై ఒకసారి మనం తీసి చదువుదాం కీర్తన నలభై పదిహేడవ వచ్చను వచనం చూద్దాం ఒకసారి శ్రమను గురించి చూస్తూ ఉన్నాం దేవనబెడ్డారా శ్రమ విషయంలో చూస్తూ ఉన్నాం నేను శ్రమల పాలయి దీండు రైతిని దీనత్వాన్ని నేర్చుకున్న నలభై వచ్చనంలో తగ్గింపు నేర్చుకున్నాడు దేవుని విషయంలో తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావా డబ్బులు వస్తే నువ్వు తగ్గించుకోవడం లేదు పది వస్తే తగ్గించుకోవడం లేదు ఒక లీడర్ అయితే తగ్గించుకోవడం లేదు ఒక నాయకుడు అయితే తగ్గించుకోవడం లేదు ఒక బిషప్ అయితే తగ్గించుకోవడం లేదు తగ్గించుకున్నాడు ఆ దేశానికి రాజు ఆ దేశానికి రాజు అయినటువంటి దావీదు తగ్గించుకున్నాడు తగ్గించుకుంటుంటే శ్రమలో పాలయ్యి దీనత్వం నేర్చుకున్నాడంట తగ్గింపును నేర్చుకున్నాడు రాజుగా ఉండే వ్యక్తి తగ్గిపోయాడండి పెద్దగా గాలి ఉన్న బెలూన్ ఎలాగైతే గాలిపోతా అయిపోతుందో అలాంటి అనుభవంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అంట దేవుడు ఆయన ఒక వింతగా చేశాడంట నలభై డెబ్భై ఒకటో కీర్తన ఏడో వచ్చిన మనం గమనిద్దాం ఆ గమనంలో దావీదు తన అనుభవంలోని సత్యాలను తెలియచేస్తూ మళ్ళీ తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడుతాడు డెబ్బై ఒకటవ కీర్తన డెబ్బై ఒకటవ కీర్తన ఏడవ వచనం అనేకులకు నేను వింతగా ఉన్నాను నా చెంత నీవు ఉన్నావు అలలుయ్యా అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను నాలుగు కాళ్ళు కోడిని చూస్తారా అది ఒక వింత ఎనిమిది కాళ్ళు ఒక గేదెని చూస్తారా అదొక వింత మనుషుల్లో మూడు మూడు తలలునే ఒక వ్యక్తిని చూస్తారా అది ఒక వింత ఈ రాజ్యాన్ని ఎలాగ సుస్థిరంగా పరిపాలన చేస్తున్నాడు ఈ వ్యక్తి యొక్క మరి విశేషం విశిష్టత ఏంటి అని అందరూ వింతగా చూస్తున్నారంట అందరికీ వింతగా మారిపోయాడు నువ్వు తగ్గించుకుంటావా అందరూ నిన్నే చూస్తారు అందరూ నిన్నే ప్రేమిస్తారు అందరూ నిన్నే గౌరవిస్తారు అందరూ నేను శ్లాసిస్తారు నీవు నీలో ప్రత్యేకత కనపడాలి అంటే తగ్గించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమలో దేవుడు తోడైంటాడు ఒకే లేఖ నేను మీ ఎదుటి తీసుకొస్తున్నాను శ్రమలో దీనత్వం నేర్చుకున్నటువంటి దావీదు రాజ్యాన్ని రాజులను అనేక మందిని చూసినటువంటి దావీదు శ్రమలో దీనత్వం నేర్చుకొని ఏడో వచనంలో డెబ్బై ఒకటి వేళ్ళలో దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పెళ్ళారా ఒకవేళ మీరు కానీ శ్రమలో ఉంటే మీ శ్రమ చాలా పెద్దది కాదని దేవుడు సెలవిస్తున్నాడు దావీదు కుటుంబంలోకి యష్యా ప్రవక్త గారు సమీల ప్రవక్త గారు రావడం జరిగింది అభిషేకించాడు నూనె పోసి అభిషేకించిన తర్వాత అదే దినమే గొర్రెల దగ్గరికి వెళ్ళిపోవాలి దావీదు అభిషేకం తీసుకున్నాడు పరిశుద్ధాత్మ వచ్చేసింది లేక ఈ దినాల్లో బాప్తిష్టం అనుకోండి అవి తీసుకున్న తర్వాత గొర్రెలకి వెళ్ళిపోయాడు గొర్రెలకి వెళ్ళిపోతే అప్పుడప్పుడే గొర్రెలు మందులోకి అడుగు పెడుతూ ఉంటే ఒక సింహము ఒక గొర్రెను నోట్లో ఖర్చుకొని పరిగెడుతూ ఉంది ఇప్పుడే కదా నేను అభిషేకం పొందింది అప్పుడే నాకు శ్రమ వచ్చింది ఇప్పుడే కదా నేను బాప్సి బాప్తి తీసుకుంది అప్పుడే నాకు శ్రమ దేవుడు ఉంటే నాకే శ్రమ వస్తుందా నా గొర్రెలనే ఎత్తుకుపోతారా నా పిల్లలే చనిపోతారా నా పిల్లలకే ఆక్సిడెంట్ జరుగుతుందా నా పిల్లలే నీచంగా ఉంటారని మనం అనుకుంటూ ఉండగా అప్పుడు అప్పుడు దావీ అడుగుతున్నాడు అయ్యా ఈ దినమే నన్ను అభిషేకించావు నూనె పోసి తైలం పోసి అభిషేకించావు నీ అభిషేకం సత్యమైతే ఆ సింహాన్ని నేను కొడతానన్నాడు గో బెల్ ఫైట్ ఛై దాని బలము కంటే నీ బలము ఏడంతులుగా చేసి పెట్టను దావీదు గో వెలో వెంటనే వెళ్ళాడండి వెళ్ళాను చేసిన పని ఏంటంటే సింహము ఇలాగా గొర్రెను ఖర్చుకొని ఉంది ఆ ఎడమ చేతితో ఇలాగ పట్టుకున్నాడు కుడి చేతితో దానిని దాని యొక్క గొంతును ఇలాగా పట్టుకొని చీల్చి పారేశాడు సమస్య వస్తుంది శ్రమ వస్తుంది వేదన వస్తుంది దాని ఎదట కన్నీలు పెట్టి నువ్వు మొర్రబెట్టగలిగితే సమస్యను చీల్చివేసే వ్యక్తిగా నువ్వు నిలబడతావు అదే మొర అదే కన్నీళ్ళు అదే దేవునితో నీకున్న సత్సంబంధమైనటువంటి విషయం అనేది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు రెండవ రోజు వచ్చింది ఒకరోజు సింహాంసం రెండో రోజు ఎలుగుబంటి గొర్రెలకు దాడి చేస్తూ ఉంది గొర్రెలను కరుచుకొని ఉంది గొర్రె పిల్లలను లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది ప్రభు అన్నాడు రేయ్ నీ దగ్గర దుడ్డు కర్ర ఉందా ఎస్ ఉంది దానితో కొట్టి చంపమన్నాడు తరిమి తరిమి కొట్టి చంపాడు ఎలుగుబంటి లాంటి శ్రమ ఎలుగుబంటి లాంటి సమస్య సింహము లాంటి సమస్య ఒకవేళ నీ కుటుంబంలో ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డ దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు కన్నీలు పెట్టు మొరబెట్టు నీ దగ్గర నుంచి తోకముడుచుకొని పారిపోతున్నావు సరేలే అయిపోయిందిలే శ్రమలన్నీ అభిషేకించబడ్డాను నాకేం పర్వాలేదు అనుకుంటే తండ్రి గారి దగ్గర నుంచి కబుర్ వచ్చింది అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి జున్నం తేనె మస్తకిమలు తీసుకొని అన్నవాళ్ళు సైన్యంలో ఉన్నారు వెళ్ళమంటే చాలా సంతోషం సైన్యం ఎలాగుంటుందో చూడాలి కత్తులు ఎలాగుంటాయో చూడాలి ఈ చిన్న కుర్రోనికి చాలా అవన్నీ చూడడానికి ఇష్టము తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ పొంది తండ్రి ఇచ్చినటువంటి అధికారికి ఇవ్వడానికి జున్న తేనె మస్తకిములు మీరు దగ్గర ఉన్నటువంటి ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ఆ ప్యాక్లో తీసుకొని పోయి అధికారికి ఇచ్చి అనులు పరామర్శిస్తూ ఉండగా భయంకరమైన సమస్య ఒకటి వచ్చింది తమ దేశమునే దేశం దేశమునే అల్లాడించే ఒక పెద్ద సమస్య వచ్చింది గొల్్యాత్ అనేటువంటి వీరుడు ఆరుమూరల జాండు ఉన్నాడు ఆయనకి బహుశా చాలా కిందుకుంటాడు దావీ అన్నాడు పలానసోన సో వ్యక్తి వీడు ఇస్రాయేలీలు ప్రజల్ని అణుచు తొక్కడానికి వచ్చేటువంటి వ్యక్తి ఈ గొల్్యాత్ ఫిలిప్తీయుడు వీడిని ఎదుర్కోవడం ఎవరు తరం కాదంటే కొట్టి యహోవా నామములో యుద్ధానికి వస్తున్నాను సౌలు రాజు తరపున రాలా నేను మీరు చెప్తారు నేను ఇమ్మానియల తరపున నేను పనిచేస్తున్నా నేను గ్లోరీ మిషన్ తరపున పనిచేస్తున్నా నేను మన్నా మినిషన్ తరపున పనిచేస్తున్నా అని అలా చెప్పలా భూమి ఆకాశములు సృజించిన సైన్యములకు అధిపతి నామములో గోలియాతో నీ మీదకి వస్తున్నా రే నేను కుక్క నా కర్ర తీసుకొని వస్తున్నా భూమిని ఆకాశమును సృష్టించిన ఏ హోవా నామంలో నీ మీదికి ఫైట్ చేస్తున్నా బీ కేర్ఫుల్ టుడే నేను చంపితేరుతాను చంపేశాడండి సమస్య ఎంత పెద్దదైనా నీకంటే చాలా గొప్పదైనా కోటైనా సరే వ్యవహారమైనా సరే పొలాలైనా సరే స్థలాలైనా సరే నీకు ఏదైతే అడ్డంగా ఈరోజు నిలబడిందో నీ శ్రమను దేవుడు పూర్తిగా శ్రమలో నుంచి విడిపిస్తాడు విడిపించడం అంటే అగ్నిగుండంలో నుంచి సింహపు నోలలో నుంచి గొల్యాత్తు చేతులలో నుండి సింహపు నుండి ఎలగబంటి చేతుల్లో నుంచి వాళ్ళ నాడు భక్తులు ఎలాగైతే విడిపించాడో సరసాల నుండి ఏసేపును విడిపించాడు బానిసత్వంలోంటి ఏసేపును విడిపించాడు ఐభక్తుల్ని శ్రమ పెడుతూ ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు పిలిచి విడిపించాడు నేను విడిపించడానికి శక్తివంతుడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే ఒకటి నీ మీద అభిషేకం నిలబడి ఉంది వ్యవహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చంలో నేను ఇచ్చిన అభిషేకం సత్యం అది అబద్ధం కాదు అది నీ మీదే నిలబడి ఉంది నీవు పరాక్రవంతుడు నీ మీదున్న ఆత్మ నీకు బోధ చేస్తూనే ఉంటుందనే దేవుని లేఖను సెలవిస్తుంది నీతో మాట్లాడే పరిశుద్ధాత్ముడు నీతో ఉండేటువంటి అభిషేకం ఎవరు దొంగలించలేరు నీవు అభిషేకం కలిగిన వ్యక్తివి నీవు అభిషేకంతోనే ఉన్నావు భయపడద్దు ధైర్యం తెచ్చుకో దేవుడు నీతో ఉన్నాడు శ్రమలో నుంచి విడిపిస్తాడు గొప్ప చేస్తాడు ధనాన్ని ఇస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఆయుష్ ఇస్తాడని ఆ తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనంలో శుభ్రంగా రాచిపెట్టాడు ఆ పదహైదవ లేఖనాన్ని మనం చదివితే శ్రమలో నుంచి విడిపిస్తాడు రక్షణ కల్పిస్తాడు విడిపించిన తర్వాత శద్రక్ మేషక్ ఆబద్ధని గోలు దేవుడే దేవుడు ఈ దేవతలు దేవుడు కాదు ఈ విగ్రహము దేవుడు కాదు ఎంత గొప్ప తీర్మానం నిపగదినేజు రాజు చేసుకున్నాడు మొట్టమొదటి భక్తుడు ఎవరయ్యా అంటే నెపగదినేజు రాజే యహోవా దేవుని భక్తుడిగా మార్చబడ్డాడు వారికి కళ్ళు దగ్గర కూర్చున్నాడు రాజు దేశమంతా ఇలాంటి దేవుణ్ణి ఎవడైనా మర్చిపోతే వాడిని తొత్తు నీలగా నరికి వేస్తాను అలాంటి శాసనం చేయగలిగిన నీ వీధిలో నీ చర్చి పక్కన లేక నీ కుటుంబంలో నీ అక్కపక్కల నీ విరుగు పొరుగు వారితో ఈ సంబంధం కలిగి ఉన్నావా నువ్వు దేవుని బిడ్డవన్నీ నిరూపిస్తున్నావా నిరూపిస్తే నీతో దేవుడు ఉంటాడు శ్రమ ఉందా శ్రమలో తప్పిస్తాడు విడిపిస్తాడు వింతగా చేస్తాడు వింతలింతలుగా చేస్తాడు ఎంతో అంతో ఎంతో గొప్ప వ్యక్తిగా నేను చేయాలని ఆశపడుతున్నాడు అలాంటి దేవుని మనం నమ్ముకున్నామా వైశ్వ క్రిష్ణు దేవుడనియు ఆయన ద్వారా మోచన విమోచన రక్షణ పాప క్షమాపణ మన కుందనియు ఆయన రక్తం మనల్ని విమోచిస్తుందని ఆయన పొందిన దెబ్బలు మనం విడిపిస్తాయని నువ్వు గుర్తు చేసుకుంటే నేడే బాప్తిష్టం తీసుకో ఇంకా తడవు చేయొద్దు ఇంకా రక్షణ పోగొట్టుకోవద్దు ఇంకా నువ్వు మందిరానికి వెళ్లకుండా ఉండొద్దు నీ పదో వంతులు దేవునికి ఇవ్వకుండా ఉండొద్దు దేవునితో సంబంధం కలిగి ఉండు వర్ధిల్లు దేవునికి ఇవ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు ఎత్తుకో దేవుని యొక్క ఫలంలో నీ ఎత్తనం అభివృద్ధి చెందుతుంది నీ ఇత్తనము వృద్ధి చెందుతుంది నీ విత్తనము ఇతరులకి ఆహారంగా మారుతుంది కొరంతీలు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై వచ్చలో ఒక మాట ఉంది తినడానికి తిండి ఉంది ఎత్తడానికి ఎత్తనం ఉంది మామిడి టెంకని తీసుకుందాం దేవుని బిడ్డారా మామిడి గుజ్జంతా తీసేసుకోవచ్చు ఇత్తనం ఎవరు తినలేరు ఒకవేళ కక్కుతబడి ఎవడైనా తిన్నా అది అజీర్ణత కలుగుతుంది ఎత్తుకోవడానికి ఇత్తనం ఉంది ప్రతి దాంట్లో నుంచి మరి తినడానికి తిండి ఉంది చిండితో పాటు ఎత్తనం తిని నీవు అజీర్ణతం అనారోగ్యాన్ని పాలకాకూడదని శ్రమలో దేవుడు మనకు తోడై ఉన్నాడని నీ కన్నీళ్ళను ఆయన బుడ్డిలో ఉంచుకున్నాడని దేవుని గ్రంథం ఘోషిస్తుంది ఇక నీ కన్నీళ్ళు నీకు నువ్వు పెట్టని అవసరం లేదని నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చలో చెప్తా నీ కన్నీళ్ళను నేను ఇంకా స్టాప్ చేస్తున్నా నువ్వు ఏడ్చిన ఏడుపు తవీదు చాలు నా బుడ్డిలో ఉంచుకున్న అవసరంలా నా కొలత కరెక్ట్ సరిపోయింది నేను ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాను అలాంటిగా ఏడ్చే అనుభవం నీకుంటే అలాగా రోధించి దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను అలా నాటి సమస్యల నుండి ఎలాగైతే విడిపించాడో నీకున్న ఎలా ఎటువంటి సమస్య అయినా విడిపించగలిగిన దేవుడని నేను తెలియచేస్తూ దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి ఈ లైవ్ ప్రోగ్రామ్ ఈ టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్లో మీరు ఎవరైతే ఈ లేఖనాలు చదువుతున్నారో ధైర్యంగా ఉండాలని దేవునితో సంబంధం కలిగి ఉండాలని శ్రమ వచ్చినప్పుడు మోకరించి కనీలు పెట్టి ఏడవాలని నేను తెలియచేస్తూ ఈ లేఖనం మీ హృదయాలలోకి వెళ్ళాలని నేను కోరుకుంటూ చివరిలో నేను ప్రార్థన చేయబోతున్నాను మీకు ఒకవేళ అలాంటి సమస్యలుంటే సమస్య కొరకై శ్రమ కొరకై నేను ప్రార్థన చేయిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవా కృపగల ఏసయ్యా నీ పాదములకు ఈ వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దయగలిగిన తండ్రి శ్రమలో ఉన్నప్పుడు మీరు తోడై ఉంటారని దీనత్వం నేర్పిస్తారని ఒక వింతగా చేస్తారని సమస్యకు పరిష్కారం చేస్తారని అగ్నిలో నుంచి మీరు మరి మా ప్రభ మేలిము బంగారంగా మరి మెరుగుపెడతారని మా ప్రభ సింహాల నోలు నుంచి తప్పిస్తారని రాజులేదుట మా ప్రభ మీరు ఘనపరుస్తారని మా దేవ గుంటలో నుంచి ఏసేపును తీసినట్టుగా సిరసాల్లో నుంచి ఏసేపును తీసినట్టుగా మా ప్రభా పో అవమానంలో నుంచి దేవుణ్ణి తీసినట్టుగా ఏసేపును ఐగుప్త దేశంలో రాజుగా మా ప్రభా మీరు చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం అలాంటి అనుభవాలను ని బిడలకు చేయండి శ్రమలు బాధలు వేదనలు శోధనలు కష్టాలు సాతాను చేత ఎరుకల ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క మనోవేదనను మా ప్రభ తొలగించి స్వస్థ తెచ్చి సంపూర్ణమైన జీవితంలో వారిని మా ప్రభావ ఎదుగుడు చేయమని ఆ మురను మీరు ఆలకించండి ఆ ఏడుపును మీరు అంగీకరించమని ఆ కన్యల్ని బుడ్డలో ఉంచుకొని ప్రతి సమస్యల నుంచి విడిపించవలసిందిగా ప్రార్థిస్తూ చూస్తున్న మా వీడియో ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని కదిలించమని ఏ సునామన ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరలోకపు పరమ తండ్రి అమైన్ అమేన్ దేవునికి మహిమ గాక అలాగే మీకు చక్కటి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించడానికి దేవుడు కృప దయచేసి ఉన్నాడు నా నెంబర్ కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ టూ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ టూ ఎయిట్ అలాగే మీకు ఒక చక్కటి ఆయుర్వేదిక్ వైద్యాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరు ఎందుకంటే మీ ఇంటిలోనే ఉండి ఇవి తయారు చేసుకునేటువంటి కొన్ని విషయాలు మీకు నేను నేర్పించాలని మరి కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ మీకు పింపుల్స్ ఉంటే ఈ పింపుల్స్ బార్లో యవనస్తులు పడుతూ ఉంటారు వారికి ఎలాంటి యొక్క ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు కూడా దుష్ఫలితం వస్తూ ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఒకవేళ దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అలా కాకోకుండా నేను మంచి ఒక హోమ్ రెమెడీని మీ ఎదుటి తీసుకొని వస్తూ ఉన్నాను ఒకవేళ పింపుల్స్ తక్కువ ఉన్నట్టయితే కరక్కాయి కరకాయని పాలలో వేసి బాగా అరగదీయాలి పచ్చడి గంధంలాగా వస్తుంది దాన్ని తీసుకొని మకానికి అంతా పేస్ట్ చేసుకోవాలి దాన్ని పేస్ట్ చేసేటప్పుడు బాగా ఇలాగ ఇలాగ విలాగ బాగా తిక్కాలి తిక్కి బాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కడుక్కోవాలి ఒకవేళ మీ దగ్గరగా తేనె ఉన్నట్లయితే తేనె కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా పాలు తేనెతో దాన్ని అరగదీసి ఒక రాతి మీద దాన్ని మనం ప్యాక్ చేసుకున్నట్టయితే మీ ముఖం కొత్తగా వెలిగిపోతుంది ఒకవేళ పాలు దొరకపోతే పెరుగు వాడచ్చు తప్పకుండా ఈ కరెక్ట్గా మీ అందరికీ అనుకూలంగా దొరుకుతాయి మరి ఔషధ అంగుళల్లోకి వెళ్ళి మీరు కొనుక్కొని అలాగే చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి అలాగే పేస్క్ అప్లై చేసుకోవడానికి మరొక హోమ్ రెమెడీని మీకు మీ ఎదురు తీసుకొని వస్తూ ఉన్నాను నేల తాటిగడ్డలు అనేటువంటివి అంగళంలో దొరుకుతాయి నేల తాటిగడ్డల్ని మనం తీసుకొని ఒక కొన్ని చిన్నగా ముక్కలు చేసి కొంచెం రాతి మీద అలాగ దంచి ఒక దాన్ని సరిపడేటటువంటి పాలు పోసి బాగా మెత్తగా ఉడికించాలి ఉడికించిన తర్వాత దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని బాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు దానికి కొంచెం మరి తేనె చివరిలో రాసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కడుక్కున్నట్టయితే పింపుల్ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పింపుల్స్ బాడులో నుంచి మీరు విడిపించబడతారు మరి యొక్క ఎపిసోడ్లో ఈ ఆయుర్వేదిక్ టిప్స్ని మీరు చాలా మీరు మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను తర్వాత ఈ హోమ్ రెమెడీస్ని మీరు ఇతరులకు పరిచయం చేయండి మీరు వాక్యాన్ని వినండి వాక్యాన్ని ఇతరులకు అందించండి ప్రభునేశ కృష్ణ దేవుడాన్ని తెలియచేస్తూ మీ ముఖానికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి మీ వెంట్రులకు సంబంధించిన విషయం కానివ్వండి మీకు ఏదైనా సమస్య పళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా మంచి ఉన్నాయి మన దగ్గర మరి ఇంటిలో వాడుకునే షోడా షోడా ఆ షోడా పొడి కొంచెం తీసుకోవాలి తర్వాత కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ వాడవచ్చు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకొని ఇది ఒక అర స్పూన్ వేసుకొని రెండు కలియబెట్టాలి బాగా కలియబెట్టి కలిసిన తర్వాత పేస్ట్ లాగా ఒక నాలుగు ఐదు రోజులు తిక్కినట్టయితే గారు పళ్ళు సందులు పడినటువంటివి ఊగులాడేటువంటి ఊపితే ఊగేటువంటి పళ్ళు శుభ్రంగా అయిపోతాయి పళ్ళు చాలా తేటగా తెల్ల కనిపిస్తాయి మీరు ఎక్కువ వేసుకోకూడదు ఈ సోడా ఎందుకంటే ఈ సోడా పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే పళ్ళుకి ఇబ్బంది కలుగుతాయి ఎనామిల్ అనేటువంటిది ఉంటుంది అది పోతుంది కాబట్టి తగుమాత్రం తీసుకొని మీ పళ్ళను శుభ్రం చేసుకోవాలని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులతో ఉచితంగా ఈ మందులను నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ఇలాగా మరొక ఎపిసోడ్లో మీ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను అనేకమైనటువంటి విషయాల్ని ఆయుర్వేదిక విషయాల్ని దేవుడే సృష్టిలో అన్నీ కలిగించాడు లవంగా లుంగ చూతి కేతిక బల్లూతుక లూతుక ఒకల వంజర కుటు కోటిదార నారికేల సందార తాళ తక్కువల హిమల ఇంతల అనేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలన్నింటిని కూడా ఏదైనా వనలో నా తండ్రి పెట్టాడు కాబట్టి ఈ విషయాలు మర్చిపోకుండా లతా లంగులతో అలరించేటువంటి ప్రతి ఒక గరికితో సహా అన్నీ ఉపయోగపడతాయి కాబట్టి దీన్నంతా కూడా మళ్ళొక వచ్చే ఎపిసోడ్లో మీతో నేను కలిసి మాట్లాడతాను దేవుడు మిమ్మల్ని గాక నా నెంబర్ని మరొకసారి నేను తెలియజేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ టూ ఎయిట్ దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యంలో చేర్చునుగాక అమెన్